అమ్మవారి పాదములు ఎంత గొప్పవన్నారంటే శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో శ్లోకం చేశారు దాని మీద. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభి తరుణాం దివ్యాణాం హసత ఇవతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్నాయ దదతౌ అన్నారు. ఇది ఒక అపురూపమైనటువంటి అభయం ఇచ్చేశారు శంకరాచార్యుల వారు. అందులో అమ్మవారిని చండీ అని పిలిచారు, చండీ పరదేవత అని పిలిచారు. చెడకోపనై ఇది చండీ అని. చండీ హోమం కలియుగంలో పరమాద్భుతం. అందులో మనవాడు ఇక్కడ చేయిస్తున్నప్పుడు ఆ దత్తాత్రేయ శాస్త్రి అద్భుతంగా చేయిస్తాడు. పచ్చివి తీసుకెళ్ళి మారేడుకాయలు వేసేయండి, ఏం వేసేయండి, జ్వాల అలా లేచి నిలబడుతుందంతే. అంత గొప్పగా జరుగుతుంటుంది చండీ హోమం, పూర్ణాహుతి కూడా. అటువంటి చండీపరదేవత అనుగ్రహాన్ని శంకరభగవత్పాదులు ప్రస్తావించారు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభి. అమ్మవారి పాదాలకి గోళ్ళు ఉంటాయి, ఆ గోళ్ళు తెల్లగా ఉంటాయి. ఇటు ఐదు గోళ్ళు, ఇటు ఐదు గోళ్ళు, పది గోళ్ళు. అమ్మవారివి ఎలా ఉంటాయంటేట, పది చంద్రబింబాలలా ఉంటాయట. ఆ తెల్లటి కాంతితో ఉంటుంది కదా చంద్రబింబం. నాకస్త్రీణాం, దేవతాస్త్రీలు ఉంటారు ఎవరు, శచీదేవితో కలిపి. వాళ్ళు దేవతాస్త్రీలు సాధారణంగా ప్రతి చిన్నదానికి అంటే వాళ్ళ దగ్గర అవకాశం ఉంది. వాళ్ళకి కల్పవృక్షం ఉంది, కామధేను ఉంది, చింతామణి ఉంది. ఉన్నప్పుడు మరి వాడి దగ్గరికి ఎడతారు కదా. కిసలయ్యకరాగ్రీణ దత్త, దానికో లక్షణం. కల్పవృక్షం అంటే ఒకటే అనుకునేరు, ఐదు ఉంటాయి. ఐదింటిని కలిపి కల్పవృక్షాలు అంటారు. కల్పవృక్షము అదొకటి, మందారము ఒకటి, అందుకే శ్రితజన మందారం అంటారు. శ్రితజన మందారం అంటే ఎవరు వెళ్ళి నమస్కారం చేశారో వాళ్ళని అనుగ్రహిస్తుంది కాబట్టి శ్రితజన మందారం అని పేరు. అది భగవానుడి పట్ల శ్రితజన మందారం అంటూ ఉంటారు. మందారము, పారిజాతము, నాలుగవది హరిచందనము, ఐదవది సంతానము. ఈ ఐదు కలిపి కల్పవృక్షాలు. ఒకటి కల్పవృక్షము, ఒకటి పారిజాతము, ఒకటి మందారము, ఒకటి సంతానము, ఒకటి హరిచందనము. ఈ ఐదిటిని కలిపి కల్పవృక్షాలు అంటారు. ఈ ఐదు కల్పవృక్షాలకి ఉండే లక్షణం ఏమిటంటే, దేవతాస్త్రీలకు ఏమైనా కోరిక కలిగితే చెట్టు కిందకి వెళ్ళాలి. ఆ చెట్టు కిందకి వెళ్ళి నిలబడాలి. నిలబడి ఆ చెట్టు కింద నిలబడి అడగాలి. చెట్లు చాలా రకాలుగా ఉంటాయి. అవి ఒక్కొక్క చెట్టు యొక్క లక్షణం అలా నమో వృక్షేభ్యో అంటారు. అందుకే వేదంలో పరమశివుడు చెట్టు రూపంలో ఉంటాడు అని. తెల్లమద్ది చెట్టు శివస్వరూపం. ఒక్కొక్క చోట చెట్లు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు లోకంలో ఎక్కడైనా వేర్లు నీరు పీల్చుకోవడం చూసి ఉంటారు. వేర్లు నీరు విడిచిపెట్టే చెట్లు ఉంటాయి. నేను ఉదకమండలంలో చూసావు చెట్టుని. అది ఏం చేస్తుందంటే, వర్షం పడితే పైనుంచి నీళ్లు లాగి వేర్లతో నీరు విడిచిపెడితే పక్కన తటాకాలు ఏర్పడతాయి. అదో విచిత్రం. దాని వేర్లు పైకొచ్చి అందులోంచి నీళ్లు వదిలిపెడుతూ ఉంటుంది ఆ చెట్టు. లోకంలో అనేక చెట్లు. అక్కడ కల్పవృక్షాలు ఉంటాయి ఐదు. వాటి కిందకి వెళ్ళి నిలబడతారు దేవతాస్త్రీలు. నిలబడి ప్రార్థన చేస్తారు, ఓ కల్పవృక్షమా మా కోరిక తీర్చు అని. అప్పుడు అది వింటుంది. విని కిసలయ్యకరాగ్రీణ దత్త, చిగురుటాకులు దానికి చేతులు. చిగురుటాకుల వంటి చేతులతో అనగా చిగురుటాకులతో అనుగ్రహిస్తుంది. ఇదిగో ఫలితం తీసుకో, నీ కోరిక తీరుతోంది అంటుంది. వీళ్ళేం చేయాలి, అక్కడికి వెళ్ళాలి, కల్పవృక్షం కింద నించోవాలి, దానికి కోరిక చెప్పాలి. చెప్పిన తర్వాత అది వినాలి. విన్న తర్వాత అది తృప్తి చెందాలి. తృప్తి చెందిన తర్వాత చిగురుటాకుల వంటి చేతులతో అనుగ్రహించాలి. కానీ ఆ దేవతాస్త్రీలు అనుకుంటారట, మా చేతులు పద్మాల్లా ఉంటాయి అనుకుంటారట. ఎందుకని, ఏదో ఎర్రగా ఉంటాయి. వాళ్ళు ఏం చక్కగా హాయిగా సంతోషంగా ఉంటారు ఇప్పుడు. అందుకని చేతులు ఎర్రగా ఉంటాయి, కోమలంగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. అందుకని చేతులు ఇలా చూసుకుని అబ్బా ఎంత బాగున్నాయో, పద్మాల్లా ఉంటాయి అనుకుంటారట. పద్మాల్లా ఉన్నాయనుకుని ఇలా చూసేటప్పటికీ అమ్మవారి కాలి వేళ్ళు గోళ్ళు చంద్రబింబాల్లా కనపడతాయిట. పద్మాలకు ఏం చేయాలి, చంద్రబింబం కనపడితే ముడుచుకుపోవాలి, సూర్యుడు వస్తే వికసించాలి. అది పద్మాలకి లక్షణం. మరి కర్రకమల కమలములు చంద్రుణ్ణి చూస్తే ముడుచుకుంటాయి. ఎదురుగుండా అమ్మవారి కాలి వేళ్లకున్నటువంటి గోళ్ళు చంద్రబింబాల్లా కనపడుతుంటే వీళ్ళ చేతులు ఏమవుతాయి, ఇలా అయిపోతాయి. అంటే ఇంత కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి అడగవలసిన వాళ్ళు కూడా అమ్మవారి పాదముల కాలి గోళ్ళు కనబడితే ఇలా అంటారు. అమ్మా, అప్పుడప్పుడు వాళ్ళు కల్పవృక్షం దగ్గరికి అక్కడికి పోతూ ఉంటారు. మాకు ఆ బెంగ లేదమ్మా.
దరిద్రేభ్యో భద్రాం, ఏవో మమ్మల్ని దరిద్రులు అంటూ ఉంటారు వాళ్ళు. నరులకు ఆ కోరిక తీరలేదు, ఈ కోరిక తీరలేదు, వాళ్ళకి అది లేదంటారు. మాకు ఆ బెంగ లేదమ్మా. త్రికరణ శుద్ధిగా నమ్మి ఎంత కష్టంలో ఉన్నా ఒక్కసారి తలుచుకున్నంత మాత్రం చేత ఇక్కట్టు నుంచి పై